హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు సందీప్ కుమార్. ఈరోజు ఒక మళ్ళీ కొత్త డెమో తోటి వచ్చాను. సో ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే, నేను ఇంతకుముందు ఫ్రెస్టీజ్ గురించి ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బిజినెస్ గురించి, సో ఆ వీడియోస్ని నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇంకా ఏంటంటే, ఒక ఫేస్ వాష్ డెమో కూడా మనకి అవైలబుల్ ఉంది, దాంతోపాటు ఒక యాష్యూర్ సోప్ కూడా డెమోస్ట్రేషన్ మనకి అవైలబుల్ ఉంది. సో దాంతోపాటు ఈరోజు నేను ఒక మళ్ళీ కొత్త డెమోస్ తోటి వచ్చాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ మన దగ్గర పేస్ట్కి బ్రాండ్ ఉంది. సో ఒకటి ఏమో మనకి మార్కెట్లో చాలా పాపులర్ బ్రాండ్ అనమాట, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ అనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, వెస్టీజ్ తయారు చేసే ఒక ప్రోడక్ట్ డెంట్ ఎస్యూర్ వైట్నింగ్ టూత్పేస్ట్ ఉంది మన దగ్గర. ఇంకా దాంతోపాటు మార్కెట్లో ఇంకో బ్రాండ్ కూడా, ఇది కూడా చాలా పాపులర్ బ్రాండ్, చాలామంది దీన్ని కూడా యూజ్ చేస్తారు. సో డవర్ రెడ్ పేస్ట్ అని ఉంది. సో ఇది కూడా మనం తీసుకున్నాము. దాంతోపాటు ఒక HCL ఒక యాసిడ్ ఉంటుంది అనమాట. సో ఈ యాసిడ్ అంటే చాలా, అంటే దీంతోపాటు మనం వేరే ఏ కెమికల్ కూడా మనకి మిక్స్ చేస్తే మాత్రం దీన్ని ఈ కెమికల్ అనేది రియాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ పేస్ట్తో ఇంకా ఈ HCLతో మనం ఈరోజు డెమోన్స్ట్రేషన్ చూద్దాం. యాక్చువల్లీ మార్కెట్లో ఉన్న పాపులర్ బ్రాండ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాని ఆ ప్రోడక్ట్ బెటరా, లేకపోతే వెస్టీ తయారు చేసే ప్రోడక్ట్ బెటర్ అనేది, అంటే మార్కెట్లో ప్రతి ఒక్క కంపెనీ ఏదైతే మనకి ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో ప్రతి దాంట్లో కూడా వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారు. అలాగే వెస్టీజ్ అనేది వీళ్ళకన్నా కూడా ఒక సపరేట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, దాని డెమోన్స్ట్రేషన్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను కోల్గేట్ అనేది యాక్టివ్ సాల్ట్ది ఒక చిన్న అమౌంట్ నేను తీసుకుంటాను ఇక్కడ. ఓకే, నేను తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ డెంట్ ఎష్యూర్ వెస్టీజ్ వైట్నింగ్ టూత్పేస్ట్ ఒకటి ఉంది. సో ఇది కూడా నేను తీసుకుంటాను ఇక్కడ. మీరు చూసుకున్నారు ఇక్కడ వెస్టీజ్ లోగో కూడా ఉంది. ఓకే, ఓకే, నేను ఇది కూడా తీసుకున్నాను. దెన్ మార్కెట్లో ఉన్న ఇంకో బ్రాండ్, అది కూడా నేను తీసుకుంటాను. ఓకే, సో ఇవన్నీ నేను సేమ్ అమౌంట్గా తీసుకున్నాను 3 పేస్ట్లు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్క మార్కెట్లో ఏదైతే ప్రోడక్ట్ మనకి ఉందో అది 99% ఏంటంటే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ అయి ఉంటుంది. సో ఈరోజు నేను అదే డెమోన్స్ట్రేషన్ చేయబోతున్నాను. నిజంగా మార్కెట్లో ఏదైతే మనకి ప్రోడక్ట్స్ ఉంటుందో అందులో కెమికల్ అవైలబుల్ ఉంటాయా ఏంటిదని చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను HCL అని కెమికల్ అనేది ఎందులో వేస్తున్నాను. చూడండి సార్, మనం జస్ట్ HCL ఒక 3 చుక్కలు వేసిన తర్వాతనే మీరు చూడవచ్చు రియాక్షన్ దీన్ని ఎలా అవుతుంది, కనిపిస్తుందా మీకు? ఓకే, ఇది మార్కెట్లో ఉన్న పాపులర్ బ్రాండ్, ఇది ఒక కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఇది దీంతో పాటు మనము వెస్టీజ్ది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, వెస్టీజ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో కూడా సేమ్ HCL వేస్తాను. ఓకే సార్, చూడండి నేను ఆల్మోస్ట్ ఇక్కడ కూడా వేశాను HCL, కానీ మీకు ఏదైనా రియాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ? మీరు చాలా బాగా చూడవచ్చు దీన్ని, మనకి రియాక్షన్ అనేది ఏది కనిపించడం లేదు ఇక్కడ. ఓకే, దీన్ని కూడా అలాగే ఉంచుతాను. ఇంకా దీంతోపాటు ఇంకో ఏదైతే బ్రాండ్ ఉందో దాంట్లో కూడా వేస్తాను. ఓకే, ఇందులో కూడా నేను వేస్తాను ఇప్పుడు. చూడండి ఇప్పుడు, సో ఇప్పుడు వరకు మనం మార్కెట్లో ఏదైతే ప్రోడక్ట్లు యూజ్ చేస్తున్నాం దాంట్లో మనకి కెమికల్ వేస్ట్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే, మనకి ప్రాఫిట్ అయితే నిజంగానే వస్తుంది, కానీ ప్రాఫిట్తో పాటు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో ఈరోజు మనం చాలా అందరం ఏంటంటే, చాలా రోజుల నుంచి ఈ ప్రోడక్ట్లని వాడుతున్నాం, కానీ వాడడం వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది, డెంటల్ ప్రాబ్లమ్ చాలామందికి ఉంది. ఓకే, సో అందుకని ఏంటంటే నేను సజెస్ట్ చేస్తాను. సో ఈరోజు మీరు ఏదైతే డెమోన్స్ట్రేషన్ని చూశారో, చూసిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవాలి మీ డిసిషన్ పైన ఉంటుంది. సో ఇది కెమికల్ కాకుండా కూడా ఇంకా చాలా బెనిఫిట్స్ దీనికి ఉంటుంది డెంటెసియర్లో. సో మీరు ఎప్పుడైతే వాడతారో దీనికి ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది వచ్చేసి డెమో సార్. మన కెమికల్ ఉన్న వెస్టీజ్ అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఇంకా చూస్తున్నారు, ఇంకా ఇది అలాగే ఉంది. ఇంకా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ మీరు చూడవచ్చు దీన్ని రియాక్షన్ ఎలా చేసింది మనకి. ఓకే, సో వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో, యూజ్ చేస్తే ఓన్లీ ఫర్ మన హెల్త్కే కాదు, చాలా అంటే మనకి వితౌట్ కెమికల్ ప్రోడక్ట్ కూడా వస్తుంది అనమాట. సో దీంతోపాటు నేను ఈ డెమోన్స్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నాను.